కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మరియు నందిగామ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు కునికినపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని కంచకర్ల రూరల్ సీఐ కె సతీష్ తెలిపారు. రూరల్ పరిధిలోని వంద కంచకచర్ల వీరులపాడు చందర్లపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని, ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి పోలీసు వారికి సహకరించారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాడులు ప్రతిదాడులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని సీఐకే సతీష్ తెలిపారు. కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సమస్యాత్మకమైన గ్రామాల్లో అలజడులు సృష్టించే వారిని అదుపు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. అక్కడక్కడ విలేజ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణా జిల్లా ఎస్పీ గారైన రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఉత్తుల ప్రకారం ఈ గ్రామాల్లో ఎక్కడైతే ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయో ఆ విలేజ్లో ఎటువంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా సీఎల్ని ఎస్ఐల్ని ఆ గ్రామాలకు వెళ్ళి ఒక్కొక్క విలేజ్లో ఇటు సీఏ గారు కానీ ఎస్ఐల్ని కానీ పల్లెనిద్ర చేయమన్నారు. ఆయన ఉత్తర్వుల ప్రకారం ఈరోజు కంచిచర్ల మండలం కునుకునోడు గ్రామంలో నేను మరియు మా సిబ్బంది కూడా ఈ విలేజ్లో పల్లెనిద్ర చేయడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న ఇష్యూస్ను కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా సంఘటనలు జరిగినాయా సార్? ఇక్కడ ఎలక్షన్ టైంలో ఎటువంటి సంఘటనలు జరగలేదు. కాకపోతే రీసెంట్గా ఒక పైప్ లైన్కు సంబంధించి చిన్న ఇష్యూ అనేది జరిగింది. అటు ఉన్న ఇక్కడ ఉన్న పబ్లిక్ను కూడా పిలిపించి అది మాట్లాడి ఆ పైప్ లైన్ కూడా అందరికి వాటర్ వచ్చే విధంగా మళ్ళీ క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ గ్రామం వరకేనా ఇంకా వేరే గ్రామాల్లో ఏమైనా ప్రోగ్రామ్ చేసే? లేదు, అన్ని విలేజ్లో ఉన్నాయి. ఎక్కడైతే ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయో ప్రతి విలేజ్లో కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం సిఐ మరియు ఎస్ఐలు కూడా పల్లెనిద్రం చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.